రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని బీజేపీ జిల్లా మోర్చా అధ్యక్షులు రమేష్ గౌడ్ కోల్చారం మండల బీజేపీ అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండల కేంద్రంలో మెదక్ నర్సాపూర్ ప్రధాన జాతీయ రహదారిపై రైతులతో కలిసి సోమవారం రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రాస్తారోకో చేస్తున్న వారికి దగ్గరికి రాగానే పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాతూరు దయాకర్ రావు మాట్లాడుతూ మెదక్లో మంత్రి హరీష్ రావు జిల్లాలో 70% వరి ధాన్యం కొనుగోలు పూర్తయినట్టు తెలిపారని, రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని అన్నారు. బస్తా 40 కిలోలకు బదులు 45 కిలోలు కాంట పెట్టుకుంటున్నారని, 5-6 రోజుల వరకు ఖాళీ చేయకపోవడంతో తూకం తక్కువ వస్తుందని, లారీకి 5 నుంచి 10 క్వింటాలు దోచుకుంటున్నారని అన్నారు. తొందరలోనే వర్షాలు రానున్నందున ప్రభుత్వం కల్లాల నుంచి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రైతులు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ రాస్తారోకలో రైతులతో పాటు కౌడిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు రాకేష్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గౌడ్, పలువురు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనిపిస్తలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వరి ధాన్యం వచ్చిన తర్వాత 4 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ రైతుల నుంచి కొనుగోలు చేయకపోవడం అనేది ఈ చాతగాని ప్రభుత్వానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. మరి కలెక్టర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పటికీ 70% కొనుగోలు పూర్తయినాయని చెప్పేసి. అయ్యా హరీష్ రావు గారు ఒక్కసారి కొల్చారం మండలి వచ్చి మీరు కొన్ని గ్రామాలకు తిరిగి చూడండి, ఇప్పటికీ 80% ధాన్యం ఇంకా కూడా సెంటర్లోనే ఉంది. ఇప్పటికీ మరి కరెంట్ సీజన్ స్టార్ట్ కాబోతున్నాయి, మళ్ళీ వర్షాలు రాబోతున్నాయి, మరి దీనికి ఎవరు జవాబుదారిగా ఉంటారు, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి రైతు లేనిదే ఈరోజు రాజ్యం లేదు. అటువంటి రైతు కన్నీళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏమాత్రం మంచి కావు. ఎంబడే ఈ ప్రభుత్వాన్ని ఒక దీన్ని ఒక బాధ్యతగా భావించి దీనికి అత్యవసరంగా రైతుల నుంచి ఈ కొనుగోలు చేపట్టకపోతే మాత్రం వచ్చే ఎలక్షన్లో రైతులు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మరి ఇక్కడ రైతులు 40 సంచులు జోకాల్సినటువంటి ఒక బస్తాని 43 కిలోలు ఇక్కడ జోకితే అక్కడికి వెళ్ళిన తర్వాత రైస్ మిల్లో మరొక 2 కిలోలు కలిపి సుమారుగా 45 కిలోల వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎంత త్వరితంగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తే మీకు అంత మంచి అని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ మేము ఏదైతే 40 కిలో బస్తాను 43 కిలోలు తీసుకుంటూ మరియు రైస్ మిల్లు పోయిన తర్వాత కూడా వాళ్ళు తారు పేరు మరియు పొట్టు పేరుతోని ఒక బస్తాకు 4 నుంచి 5 కిలోలు కూడా తీసేయడం జరుగుతూ ఉంది. మరియు ఒక లారీ పోయిన తర్వాత 5 రోజుల వరకు అమాలీలు కూడా అమాలీ లేరని కొరత చూపెట్టుకుంటూ చాలా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు. వెంటనే ధాన్యాన్ని ఈ యొక్క కళ్ళాల నుండి తొందరగా ధాన్యాన్ని తరలించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.